తరబడిపోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీరంతా సిద్ధమేనా? ప్రతి వర్గానికి, ప్రతి ఇంటికి మంచి చేసి మనం, చేసిన మంచిని చూపించి మనం, ప్రతి వర్గానికి మోసం చేసి వారు చేసిన మంచి ఏది లేదు కాబట్టి ఎన్నికలు వచ్చేసరికి ఆ చేసిన మంచిని చూపించలేక ఇక మీదట ఇది చేస్తాం, ఇక మీదట ఇది చూస్తామంటూ మళ్ళీ భ్రమలు కల్పిస్తూ మళ్ళీ మోసానికి తిరుగుతా ఉన్న ఇటువంటి అన్యాయస్తులను ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా? జగన్ని ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం, ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో 2024లో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని, ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమేనా? మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి, బస్సులు పరిగెత్తా ఉన్నాయి. ఉక్రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు. ఇది చంద్రబాబు దశపుత్రుడుల వాళ్ళ వదినమ్మల ఎజెండా. దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా. దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట, దీనికోసం అధికారాలు కావాలట. జగన్ను కొట్టడానికి, జగన్కు హాని చేయడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికి, దీనికోసం వాళ్లకు అధికారం కావాలట. ఇంకా ఏమంటున్నారో తెలుసా వీళ్ళంతా? ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు. జగన్ ఒక బచ్చా అని కూడా అంటా ఉన్నాడు.